డాక్టర్ గారు, నా పేరు సుగుణ. నా వయసు 40 సంవత్సరాలు. నాకు చిగుళ్లలో నొప్పి ఎక్కువగా వస్తుంటే డాక్టర్ని కలిశాను. ఆయన ఎక్స్రే తీసి నాకు పళ్ళ కింద సిస్ట్ ఉందని చెప్పి సర్జరీ చేయాలన్నారు. నాకున్న సమస్య మందులతో తగ్గుతుందా లేక సర్జరీ తప్పనిసరిగా చేయించుకోవాలా? సర్జరీ సమయంలో నా పళ్ళు పూర్తిగా తొలగిస్తారా? ఇప్పుడు నేను ఏం చేయాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ దంతవైద్యుని కలిసి మీకు ఒక సిస్ట్ ఏర్పడిందని ఆల్రెడీ నిర్ధారణ అయింది కాబట్టి ఈ ఎక్స్రేలో స్కాన్లో దాని యొక్క ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంది, అది సిస్ట్ అంటే ఎంతవరకు ఉంది, మనము దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది ప్లానింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ సిస్ట్ అంటే బేసిక్గా ఒక చీము చేరని ప్రదేశాల్లో చేరి ఉండి అక్కడ చుట్టుపక్కల ఉన్న చిగురు ఎముకను కానీ చిగురుని కానీ క్షీణించేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ తగ్గేదానికి మనం ఆ సిస్ట్లో ఉన్న చెడు పదార్థాన్ని మొత్తం మనము క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎటువంటి మళ్ళీ ఆ చెడు పదార్థం మిగలకుండా మనము ఒక చిన్న సర్జరీ ద్వారా క్లీన్ చేయటం జరుగుతుంది. ఇది ఒకవేళ ఈ చెడు ఆల్రెడీ మన పళ్ళని డ్యామేజ్ చేస్తున్న రీతిలో ఉండి అవి కాపాడుకోలేనప్పుడు, లేకపోతే కొన్ని టైప్స్ ఆఫ్ సిస్ట్ అంటే మనము ఏదైతే ఈ ఇది టెస్ట్ చేయించుకుంటామో ఆ టెస్ట్లో వచ్చిన రిజల్ట్ని బట్టి కొన్ని సార్లు మనము కొంతవరకు పళ్ళని తొలగించవలసి వస్తుంది. అదే కాకుండా మనం ఎప్పుడైతే ఈ పళ్ళు ఎఫెక్ట్ కాలేదో, ఓన్లీ దవడ ఎముక మాత్రమే ఎఫెక్ట్ అయిందో, అలాంటప్పుడు పళ్ళు తొలగించాల్సిన అవసరం ఉండదు. పళ్ళు తొలగించిన తర్వాత కూడా మనకు ఎటువంటి భయం లేకుండా అక్కడంతా చక్కగా మనము బోన్ గ్రాఫ్ట్ చేసుకొని కానీ లేకపోతే చిగురు పుట్టిన తర్వాత కానీ మళ్ళీ పళ్ళు అమర్చుకునేదానికి బోల్డ్ విధాలు ఉన్నాయి. ఫిక్స్డ్ టీత్, రిమూవబుల్ టీత్, ఇంప్లాంట్ టీత్, అట్లా రకరకాలుగా మనము అమర్చుకోవచ్చు. కాకపోతే ఒక సిస్ట్లో ఉన్న చెడు పదార్థాన్ని మనం శుభ్రం చేయనంత వరకు మనకి హాని జరుగుతుంది. కాబట్టి మీరు రెండో ఆలోచన ఏమి మనసులో పెట్టుకోకుండా మీరు దంతవైద్యుని కలిసి ఆ సిస్ట్ ట్రీట్మెంట్ తప్పకుండా, ఇన్యూక్లియేషన్ తప్పకుండా చేయించుకోండి.